అతను యోగా గురువు. 10 ఏళ్ల కిందట ఓ కంపెనీ ప్రారంభించాడు. ఈ దశాబ్దంలో 94% వ్యాపారాభివృద్ధి సాధించాడు. రాకెట్లా దూసుకుపోతున్నాయన్న బిజినెస్ ను చూసి వ్యాపార దిగ్గజాలే షాక్ అవుతున్నారు. అతి సామాన్యమైన సంస్థగా ప్రారంభమైన ఆ కంపెనీ ఈ ఏడాది వ్యాపార లక్ష్యం ఎంతో తెలుసా? 20,000 కోట్ల రూపాయలు. ఈ టార్గెట్ చూసి మల్టీనేషనల్ కంపెనీలు కూడా కలవరపడుతున్నాయి. ఏటికేడు వ్యాపార సామ్రాజ్యంలో దూసుకుపోతున్న ఆ సంస్థే రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద. రామ్దేవ్ బాబా పేరు చెప్పగానే టక్కున గుర్తుకొచ్చేది యోగా. సన్యాసిగా జీవిస్తూ యోగాతో ప్రపంచాన్ని ఆకర్షించాడు. అవసాన దశలో ఉన్న ఆయుర్వేదానికి జీవం పోశాడు. 2006లో ప్రొఫెసర్ బాలకృష్ణతో కలిసి పతంజలి ఆయుర్వేద పేరుతో వ్యాపారం ప్రారంభించాడు. రామ్దేవ్ బాబా స్థాపించిన పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థ హంగు ఆర్భాటం లేకుండానే ప్రారంభమైంది. కానీ ఇప్పుడు ఆ సంస్థ లాభాలు చూసి అందరూ షాక్ అవుతున్నారు. 2006లో ప్రారంభమైన పతంజలి సంస్థ 2-3 ఏళ్లలోనే 165 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. 10 ఏళ్లలో 10,561 వ్యాపారం చేసి 94% బిజినెస్ టర్నోవర్ చేసింది. ఫోర్బ్స్ మ్యాగజైన్ వరల్డ్ బిజినెస్ బిలియనీర్స్ జాబితాలో చోటు సంపాదించింది. తాజాగా ఆ సంస్థ 20,000 కోట్ల వ్యాపారమే లక్ష్యంగా పెట్టుకుంది. రోజురోజుకు విస్తరిస్తున్న పతంజలి బిజినెస్ సామ్రాజ్యాన్ని చూసి మల్టీనేషనల్ కంపెనీలే ముక్కును వేలేసుకుంటున్నాయి. కాషాయ వస్త్రాలు ధరించి సింపుల్గా కనిపించే రామ్దేవ్ బాబా భారతీయుల జీవనాడి బాగా తెలిసినవాడు. ఆయుర్వేదంపై పూర్తి పట్టున్నవాడు. అందుకే త్వరలో పతంజలి టెక్స్టైల్ బిజినెస్ లోకి రాబోతున్నాడు. అందులో యూత్ ని ఆకట్టుకునే జీన్స్ కూడా ఉంటాయట. వ్యాపారాభివృద్ధిలో 3 కీలక అంశాలు ఉన్నాయంటారు. ప్రజల నమ్మకమే సంస్థకు పెట్టుబడి, ఉత్పత్తుల నాణ్యతలో రాజీలేనితనం. అన్నిటికన్నా పతంజలి ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా స్వయంగా ఆయనే. సామాన్య కుటుంబంలో పుట్టి సన్యాసం తీసుకుని ఆయుర్వేదానికి కార్పొరేట్ హంగులు అద్దిన రామ్దేవ్ బాబా ఇప్పుడు ప్రపంచ వ్యాపార దిగ్గజాలకే ఆదర్శంగా నిలుస్తున్నాడు. తన ఉత్పత్తుల ద్వారా భారత ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేస్తున్నాడు.